గిరిజన ప్రాంత మహిళలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు దోహదపడే వందన్ వికాస్ కేంద్రాన్ని విశాఖ జిల్లా జీ మాడుగుల మండలం వనభరింగిపాడు గ్రామంలో అరకు ఎంపీ గొట్టేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మిల చేతి మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు నేతలు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం గిరిజన ప్రాంత మహిళలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వెలుగు ఐకేపీల ద్వారా వీటి నిర్వహణ జరుగుతుందని చెప్పారు. అలాగే మరి మాకు ముఖ్యంగా మాకు కరోనాగా వచ్చిన పోలీస్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పాడేరు నియోజకవర్గానికి సంబంధించిన పరిధిలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా మన అమరావతిలో ఉన్న అసెంబ్లీలో చర్చిస్తారు. మరి నేను పాడేరే కాకుండా మన ఏజెన్సీ అంటే మన ట్రైబల్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అలాగా 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మన పాడేరు ఒకటి, రంపచోడవరం ఒకటి, అలాగే అరకు, అలాగే సాలూరు, పాలకొండ, అలాగే కురుపాం, ఇవన్నీ ఏజెన్సీ మండలాలని ఏజెన్సీలో ట్రైబల్స్ నివసిస్తున్న నియోజకవర్గాలు. మరి మన 7 నియోజకవర్గాలకు సంబంధించి సమస్యలు ఏమన్నా ఉంటే ఢిల్లీలో ప్రస్తావించడానికి మరి మీరందరూ ఓట్లేసి గెలిపించి నాకు ఢిల్లీ పంపించారు. మరి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇదంతా మరి మీ ప్రాంతవాసిని, మరి కొయ్యూరు మండలం, మరి ఇక్కడి నుంచి మీ ట్రైబల్ అమ్మాయిని ఢిల్లీ పంపించినందుకు, మరి ఈరోజు ఈ రకంగా మీ ఊరు విచ్చేసినందుకు, ఈ రకంగా మొదటిసారి కలుసుకున్నందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈరోజే కలుసుకున్నాం కాబట్టి. మరి ఈరోజు ముఖ్య కార్యక్రమం